ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ఆదిమూలపు సురేష్ అరెస్ట్ అయినట్లు కథనాలు వచ్చాయి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ వార్త వచ్చింది జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ని అరెస్ట్ చేసినట్టు ఈ పత్రిక రాసింది రెండు వేల ఇరవై ఒకటిలో మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన నిందితుడిగా పేర్కొంది నిజానికి అప్పటికి మున్సిపల్ శాఖ మంత్రిగా జగన్ కేబినెట్లో ఉన్న ఆదిమూలపు సురేష్కి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు పైగా ఆయన మాజీ ఎంపీ అన్నట్టు రాసింది ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన బాపట్ల నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎంపీగా ఉన్నారు ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో నందిగం సురేష్ను ఏపీ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది కానీ సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం వరకు ఆయన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు ధృవీకరించలేదు ఇక మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ వంటి వారు పరారీలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ కేసుతో సంబంధం లేని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ అరెస్ట్ అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథమే విస్మయకరంగా ఉంది అది ఫేక్ ప్రచారం అని స్పష్టమవుతోంది నందిగం సురేష్ స్థానంలో ఆదిమూలపు సురేష్ని ప్రస్తావించినట్టుగా తేలింది